శ్రీకాకుళంలో ఒప్పండి గ్రామ సర్వేయర్ యోగానంద్ మృతి వివాదాస్పదమైంది. పని ఒత్తిడి వల్లే ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తండ్రి నిద్ర లేకుండా రికార్డుల డిజిటలైజేషన్ పనులు చేయించారని చెప్తున్నారు. వైద్య సహాయం కోసం సహచర ఉద్యోగులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒత్తిడి వల్లే ఆయన కోమాలోకి వెళ్లారని ఆసుపత్రిలో చేరిన సమయంలో వైద్యులు చెప్పారని అంటున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్గా మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట బంధువులు తోటి ఉద్యోగులు ఆందోళన చేశారు. అదనపు పనిభారం మోపటం వల్ల డిప్రెషన్కు లోనవుతున్నారని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. నాకు బాబు పాపు పాప బాబు మాకు ఎప్పుడు పిల్లలు చనిపోండి ఏట్ అయ్యింది యాక్సిడెంట్ అయిపోయింది ఏట్ అయిపోయిందో మాకు ఏడు జరిగిందో మాకు తెలియదు. కానీ తెల్లవారు 1 గంటకి తెలిసింది మాకు సచివాలయం నుంచి. తెలిసిన తర్వాత మరి మాకు ఆ బాబు మా బాబో కూడా మాకు తెలియదు. ఈ 30 గంటలు మాకు యాక్సిడెంట్ ఇవ్వలేదు పోలీసుల ద్వారా. మాకు ఏడు తెలియదు. మరి ఏటో మీరు న్యాయం చెయ్యండి సార్. 11 గంటలన్నర నుంచి ఏదో సమస్య వల్ల గొడవలు అయ్యాయి. అయితే 2 గంటలకు పోలీసులు వెళ్ళి అతన్నేమో స్టేషన్కి 3 గంటలకు తీసుకెళ్ళామని తెలియజేయడం జరిగింది. 3 గంటలకు తీసుకెళ్లిన వ్యక్తి దెబ్బలు తగిలిన వ్యక్తికి స్టేషన్లో ఉంచి 7:30 గంటలకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే పోలీసులే అతన్ని చంపేశారా, బయట ఉన్న వ్యక్తులు చంపారా? నిన్న 9:45 మరణించిన తర్వాత 30 గంటల సేపు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎటువంటి మెసేజ్ మాకు పంపించలేదు. పలానా అబ్బాయి ఎవరు ఏంటనేది ఈరోజు 1 గంటకి మాకు సచివాలయం ద్వారా తెలిసింది. మా అన్నయ్య మా వదినలు చాలా అమాయకులు, వాళ్ళు బేద కుటుంబము, వాళ్ళు తాపి పని చేస్తూ బతుకుతాండ్రు. అలాంటి వ్యక్తులకి ఈరోజు పెంచే కొడుకుని చంపాండ్రంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి?